मत्स्य संपदकु केंद्र बिंदुवुगा आंध्र प्रदेश राष्ट्रं विराजिल्लुतोंदी। ఇటీవల కాలంలో కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో చేపల చెరువుల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది। మాగాణి భూముల్లో వ్యాపారం గిట్టుబాటు కాకపోవడంతో రైతులు చేపల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు। అయితే ప్రాంతాన్ని బట్టి చెరువుల లీజులు కూడా ఎకరాకు 50 నుంచి 100 రూపాయలకు చేరుకోవడంతో రైతులు అధిక దిగుబడి సాధించే దిశగా సరికొత్త సాగు పద్ధతులతో ముందుకు సాగుతున్నారు। రొయ్యలతో పోలిస్తే చేపల పెంపకంలో నష్టభయం తక్కువ, ఆదాయం నిలకడగా ఉండటం రైతుకు కలిసొస్తోంది। చేపల పెంపకంలో సంవత్సరానికి రెండు పంటలు తీస్తూ మత్స్య పరిశ్రమలో తనదైన ప్రత్యేకతను చాటుతున్న కృష్ణా జిల్లా రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం। మత్స్య పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది। కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలను ఆనుకొని అతిపెద్ద మంచినీటి సరస్సుగా విస్తరించిన కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఈ ఆక్వారంగం విస్తరించింది। నీరు పల్లమెరుగు అన్న నానుడిని నిజం చేస్తూ ఎగువ నుంచి వచ్చే వరద నీరు మిగులు నీరు మొత్తం కొల్లేరులో కలవాల్సిందే। సారవంతమైన ఒండ్రు నీరు కావడంతో ఈ ప్రాంతంలో చేపల పెరుగుదల వేగం ఎక్కువగా ఉంది। మార్కెట్లో కొల్లేరు చేపకున్న డిమాండ్ మరే ప్రాంతంలోని చేపకు లేదంటే అతిశయోక్తి కాదు। మంచినీటి కల్చర్ కావటం వల్ల రైతులు ప్రధానంగా కార్ప్ జాతి చేపలు అంటే పులుసు ఉండే తెల్ల చేపలను ఎక్కువగా పెంపకం చేస్తున్నారు। ముఖ్యంగా మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న రోహు కట్ల వంటి జాతులతో కల్చర్ కొనసాగుతోంది। వీటితో పాటు కొంత మొత్తంలో మోసు మృగాల బంగారు తీగ వంటి జాతులను కూడా పెంచుతున్నారు। కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఎకరం కౌలు 80,000 నుంచి 100,000 రూపాయలు ఉండగా మిగతా ప్రాంతాల్లో 40 నుంచి 60,000 మధ్య ఉంది। గత ఏడాది నుంచి రేట్ల ఒడిదుడుకుల వల్ల ఈ పరిసరమ భవిష్యత్తు పట్ల రైతుల్లో ఆందోళన నెలకొంది। ఒకానొక దశలో కిలో చేప ధర 70 రూపాయలకు పడిపోయింది। కానీ క్రమేపీ పరిస్థితి అనుకూలంగా మారి ప్రస్తుతం కిలో చేప ధర 100 నుంచి 110 రూపాయలకు చేరుకుంది। 1200 గ్రాములకు పైన బరువున్న చేపలకు ప్రతి 100 గ్రాములకు 50 పైసలు అదనంగా చెల్లిస్తూ ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు। గత కొన్నేళ్లుగా కొల్లేరు చుట్టుపక్కల గ్రామాల్లో మాగాణి వ్యాపారం గిట్టుబాటు కాని రైతులు చేపల చెరువుల తవ్వకానికి మొగ్గు చూపుతున్నారు। కొన్ని గ్రామాల్లో పూర్తిగా చేపల పెంపకం కొనసాగుతోందంటే అతిశయోక్తి కాదు। అందుకు నిదర్శనంగా నిలుస్తుంది ఈ వెన్ననపూడి గ్రామం। కృష్ణా జిల్లా నందివాడ మండలంలో ఉన్న ఈ గ్రామం కొల్లేరు సరస్సుకు దగ్గరలో ఉంది। గ్రామ ఆయకట్టు 1300 ఎకరాలు కాగా 1100 ఎకరాల్లో చేపల కల్చర్ కొనసాగుతోంది। ఇక్కడ ఎకరా చెరువు లీజు 40 నుంచి 48,000 మధ్య ఉంది। నీటి కొరత కల్చర్కు కొంత సమస్యగా ఉన్న చేపల పెంపకంలో రైతులు మంచి ఫలితాలు నమోదు చేస్తున్నారు। పడవలో కూర్చొని చేపల చెరువును పర్యవేక్షిస్తున్న ఈ రైతు సూరపనేని వెంకటేశ్వరరావు వెన్ననపూడి గ్రామంలో 40 ఎకరాల్లో చేపల పెంపకం చేస్తున్నారు। మాగాణి వ్యాపారం గిట్టుబాటుగా లేకపోవడంతో 5 ఏళ్ల క్రితం తన సొంత భూమి 16 ఎకరాలకు తోడు మరో 14 ఎకరాలను లీజుకు తీసుకుని చెరువు తవ్వారు। మరో 13 ఎకరాల గ్రామ చెరువును కూడా లీజుకు తీసుకుని ఫంగస్ చేపలను పెంచుతున్నారు। ప్రస్తుతం 25 ఎకరాల్లో తెల్ల చేపల కల్చర్ ఉంది। వీటిలో కట్ల రోహుతో పాటు చెరువు అడుగున పెరిగే మైల చేపలు కూడా పెంచుతున్నారు। ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు 8 నెలలకు ఒక పంట చొప్పున 2 సంవత్సరాలకు 3 పంటలు తీస్తున్నారు। కానీ 6 నెలలకు ఒక పంట చొప్పున ఏడాదికి 2 సార్లుగా చేపల దిగుబడిని తీయటం ఈ రైతు ప్రత్యేకత। మత్స్య పరిశ్రమలో గతంలో కంటే కొంత లాభాలు తగ్గినా పరిశ్రమ ఆశాజనకంగానే ఉందంటారు ఈ రైతు। చేపల కల్చర్ వివరాలు రైతు మాటల్లోనే విందాం। ఇదివరకు వ్యవసాయం చేసి ఉండండి, వ్యవసాయం చేసినాక ఒక 5 ఏళ్ల క్రితం మాకు వ్యవసాయం బాగా లాస్ వస్తుంది, దానివల్ల చేపల చెరువులోకి వెళ్ళిపోయింది అందరూ। నేను తెల్ల చేపలు 5 ఎకరాలు చేస్తున్నానండి, 13 ఎకరాలు ఫంగస్ చేస్తానండి,
తెల్లచేపల కి కట్ల వచ్చి 200 చేల వదొచ్చి 2600 అట చేసుకుంటూ వస్తున్నాను ప్రతి 6 నెలలకి పంట తీస్తున్నానండి పిల్ల అనేది నేను సామాన్యంగా బయటికి వెళ్లి కొనుకొచ్చుకుంటానండి పిల్ల 4 గంటల నుంచి 5 గంటల కొనుకొచ్చుకుంటాను కొనుకొచ్చుకున్నాక పిల్లని నేనే ఎంగి చేసుకుని 4 నెలల నుంచి 3 నెలలు నా చెర్లు ఇంకో చెర్లు మేపుకుని 200 గ్రాములు వచ్చినా చెర్లు వేసుకుంటానండి మంచి నీటి ఎంపిక 20 రోజులకోసారి నెలకోసారి అమోనియా గాని నైట్రేట్ గాని ఉండేం డాట గాని పిలుచుకుని చూసుకుంటానండి చేప ఎప్పుడైతే మేతమే పడిందో చేప కండింగ్ మనకి పెరుగుదల బాగుంటుందండి ప్రతి 6 నెలలకి 60 నుంచి 65 టన్నులు వర్తిస్తారండి 23 ఎకరాలకి ఈ రైతు సంవత్సరం నరకు ఒకసారి చెప్పున చెరువులను ఖాళీ చేసి నేలను దున్ని తిరిగి పిల్లను వదులుతున్నారు సాధారణంగా రెండు అంగుళాల చేప పిల్లలను వదిలితే అవి కేజీ బరువు చేరుకోవడానికి 10 నుంచి 12 నెలల సమయం పడుతుంది కానీ ఈ రైతు 180 నుంచి 200 గ్రాముల బరువు వచ్చే వరకు పిల్లలను ప్రత్యేకంగా వేరే చెరువులో పెంచుతున్నారు వీటిని 0. దశ అంటారు వీటిని ప్రధాన చెరువులో వదలటం వల్ల పెరుగుదల వేగంగా ఉండి 6 నెలలకే పట్టుబడికి వస్తున్నాయి పిల్ల వదిలేటప్పుడు చెరువు తయారీలో ఈ రైతు ప్రత్యేక జాగృతలు తీసుకుంటున్నారు చెరువు ఆరగట్టిన తర్వాత ఎకరాకు 50 కిలోల సున్నం 1 నుంచి 2 కిలోల ముడి జింకు 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్ 10 కిలోల పొటాష్ 10 కిలోల యూరియా చొప్పున వేస్తున్నారు చేపలు సహజ ఆహారాన్ని ఇష్టపడతాయి కనుక జంతు వృక్ష ప్లవకాల అభివృద్ధికి ఈ రైతు పశువుల పేడను ఎకరాకు 500 కిలోల చొప్పున పిల్లలు వదిలే ముందు నీటిలో వెదజల్లుతున్నారు మొత్తం నేల ఖాళీ చేస్తే 15 రోజులు 20 రోజులు ఆరగడతాము అదే నీళ్లు ఖాళీ చేయకుండా చేప పడితే వారం రోజులు మళ్ళీ పిల్ల చేస్తామండి ఎందుకంటే లీజులు అయ్యి లేట్ అయిపోతే వాటర్ తోడుకుని కొంత నీళ్లు నీళ్ల యజమాని బాగా చూసుకున్నాక మామూలుగా పిల్ల చేస్తామండి నీళ్లు తోడుకునేటప్పుడు అతి జాగ్రత్తగా మనం ఆపాకుట్లై కట్టుకుని చెడు చేప చెరులో చేరకుండా చూసుకోవాలి ముందు మెయిన్ చెడు చేప చెరులో చేరితే మనకి చేపను పెంచడం బాగా కష్టం ఫస్ట్ ఓం ప్రథమం చెరులో సున్నం కొట్టుకుంటామండి అది ఎకరానికి సున్నం వచ్చి ఒక బస్తకాడి కొడతామండి జీలైట్ వచ్చి ఒక 15 కేజీలు కాడి కొడతామండి అవి రెండు కొట్టినాక నీళ్లు క్లీన్గా ఉన్నప్పుడు మళ్ళీ 4 అడుగులు నీళ్లు తోడుకున్నాక పిల్లని తీసుకొచ్చుకుని మంచి పిల్లని మనం పెంచుకున్న పిల్లని ఎన్ని చేసుకుని 150 గ్రాముల కంచి 200 సైజు పిల్ల వేస్తానండి కట్ల సైజు 1 కేజీ వదిలేస్తాను నెంబర్ 1 పిల్ల మనం మేపుకుని మన పిల్ల మనం వేసుకుంటే కడిసిల్లో మంచి తేడా వద్దండి అదే కొనుకొచ్చిన పిల్ల అయితే కొత్త పిల్ల పాత పిల్ల అర్థంగా కొంచెం రైతు దెబ్బతింటా బాగుంటుంది చెరులో ప్లాంటింగ్ చేసుకుని ముందు కట్టలు వేసుకుని పిల్ల వేసుకుంటానండి పిల్ల వేసినాక మళ్ళీ 15 రోజులు 20 రోజులు పోయినాక మేత వారం అయినా కట్టిన మొదటి నెల అయినా చూస్తాను గ్రోత్ ఎంత ఉంది ఏమని వేసిన దానికి ఏంటని ఇప్పుడు 15 రోజులకోసారి నెలకోసారి పేడ వేస్తున్నాను పేడ వల్ల కొంచెం మనకి కట్టల కానీ మామూలు ప్లాంటింగ్ కానీ పడుతుంది చెరులో దానివల్ల కొంచెం మనకి బాగుంది అవకాశం కోళ్ళ ఎరువు వేస్తున్నాం కానీ వేసి వల్ల లాభం ఉంది కానీ కొంచెం లాస్ కూడా దాంట్లో అమ్మనే ఎక్కువ వచ్చేది కోళ్ళెరువులు దానివల్ల పేడ ఎక్కువ వాడుకుంటాను నేను రైతు సూరపనేని వెంకటేశ్వరరావు చదివింది 5వ తరగతి లోపే అయినా శాస్త్రీయ పద్ధతులను అవగాహన చేసుకుని నిపుణుల సలహాలను అనుసరించడం వల్ల చేపల పెంపకంలో రాణించగలుగుతున్నారు శాస్త్రీయంగా ఎకరాకు 2000 లోపు పిల్లలను వదలాల్సి ఉంటుంది అయితే ఈ రైతు 2600 పిల్లలను వదిలి అధిక దిగుబడి సాధించడం విశేషం 25 ఎకరాల్లో ఒకే చెరువును తవ్వి చేపలను పెంచడం కూడా రైతుకు కలిసొస్తోంది వివరాలు చూద్దాం బుచ్చె రొహు చేపలు కలిపి ఎకరాకు 2200 పిల్ల వదులుతున్న వెంకటేశ్వరరావు చెరువు అడుగు భాగాన పెరిగే మైల చేపలను ఎకరాకు 400 చొప్పున వదిలారు దీనివల్ల వృధాగా అడుగున చేరే మేత వ్యర్థాలు సద్వినియోగం అవుతున్నాయి నీరు ఎంత పరిశుభ్రంగా ఉంటే చేపలు అంత ఆరోగ్యంగా పెరుగుతాయి నీటి వదజని సూచిక 7.5 నుంచి 8.5 కు మించకుండా జాగృత వహించాలి నేల వదజని సూచిక 6.5 నుంచి 7.5 మధ్య ఉండాలి చెరువులో చేప బరువును బట్టి తగిన మేతను వాడాలి మేత ఎక్కువగా ఇస్తే వృధాగా కిందకు చేరిన మేత కుళ్ళి విషవాయువులు ప్రబలుతాయి మేత తక్కువైతే చేపల పెరుగుదల వేగం తగ్గుతుంది సాధారణంగా చేపల శరీర బరువులో 3 నుంచి 5% మేతను ఉదయం పూట అందించాలి రైతు సూరపనేని పంట కాలంలో ఎకరాకు 9 టన్నుల మేతను వినియోగిస్తున్నారు సాధారణంగా మేత ఖర్చును తగ్గించుకునేందుకు చెరువులో సహజ ఆహారం
అంటే జంతు వృక్ష ప్లవకాలు అంటే ప్లాంక్టాన్ ను అభివృద్ధి చేస్తే కృత్రిమ ఆహారంతో పాటు ఈ ప్లవకాలను కూడా తిని చేపలు ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా జంతు ప్లవకాలు కట్ల చేపలకు మంచి ఆహారం. ఈ సహజ ఆహారం వల్లే కట్ల చేపలు పట్టుబడి సమయానికి రొహు చేపల కంటే రెట్టింపు బరువుకు చేరతాయి. ప్లాంక్టాన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ రైతు రెండు రోజులు మేత ఆపు చేస్తున్నారు. కంపల్సరీ పిల్ల వేసినాక వారం రోజులు మేత జోలికి వెళ్ళమండి. వారం రోజులు చెరువులు ప్లాంటింగ్ మీద ఎదురుతాయండి. వారం ఆగినాక పిల్ల వేసుకున్నప్పుడు దానికి ఆరు బత్తాల నుంచి ఏడు బత్తాలు మొదలాడతామండి. మేతలో ఆరు ఏడు బత్తాల నుంచి తింటా ఉంటే రోజుకి ఒకటి రెండు కాడి పెంచుకుంటూ వెళ్తామండి. డిఓబి చెక్క పత్తిపిండి ఈ మూడే వాడతాను నేను. వేరే రకాలు ఏమి వాడను. అయితే జనం ఐదు రకాలు వాడతారండి. పిల్లెట్ది పిల్లెట్టు తెలచేపకి అంత నాణ్యం కాదు. డిఓబి నాలుగు వందలు కడతామండి మన కట్టే మేతలో. చెక్క ఒక వంతు వేస్తామండి. పత్తిపిండి వంతు లోపేస్తామండి. డిఓబి ఎక్కువ తక్కువ కలదు కాబట్టి ఎక్కువ మేపుతామండి. ఇప్పుడు ఎకరం ఉందనుకోండి, సపోజ్ మనం వేసిన నెంబర్ని బట్టి సైజుని బట్టి మేపుకుంటాండి. దాన్ని ఫస్ట్ సారి ఎకరానికి పాతి నుంచి ఇరవై కేజీలు కడతాండి. ఫస్ట్ రెండో నెలలు వచ్చి ముప్పై కేజీలు చేస్తాను. అదే మూడో నెలలు నలభై కేజీలు నాలుగైదు నెలల కానీ యాభై కేజీలు కడిగిపోతాం. తౌడు చెక్క కూడా అట్టగే అర కేజీ కానీ పావు కేజీ కానీ అట్టా ఎకరానికి లెక్క వేసుకుని మనం పాతి ఎకరాల మీద రెండు కట్టలు చెక్క వేస్తామండి. పట్టుబడికి వచ్చేదానికి చేపల పెరుగుదలను ప్రతి పదిహేను నుంచి ముప్పై రోజులకు ఒకసారి రైతు గమనించాలి. దీనివల్ల ఇచ్చే మేతకు తగినట్లుగా చేపలు పెరుగుతున్నాయా లేదా అనేది రైతుకు తెలుస్తుంది. వ్యాధుల సమస్య ఉంటే సులభంగా గుర్తించడానికి వీలు పడుతుంది. ఆ పిల్ల వల్ల మనకి నెలకు ఒక నూట యాభై గ్రాములు కాడికి పెరుగుతూ ఉంటుంది. నెలకు నూట యాభై తక్కువ పెరిగితే మట్టికి మనకు లాస్ వచ్చేదండి. నెలకు నూట యాభై పెరిగితే మట్టికి నెంబర్ వన్ గ్రోత్ ఉన్నట్టు. రెండు వందలు అనేది ఒట్టి మాటలు రెండు వందలు పెరగదండి. ఈ నెంబర్ మనం పదిహేడు పద్దెనిమిది వందలు అయితే రెండు వందలు పెరుగుద్ది. అది పదిహేడు పద్దెనిమిది వందలు అయితే మనకి ఈ లీజులు కానీ మేతలు కానీ వర్కౌట్ అవుతాయండి. ఇరవై నుంచి ఇరవై ఐదు వందలు చేలవతి, రెండు వందల నుంచి రెండు వందల పది కట్ల అట్లయితేనే మనకి మొత్తం అన్ని యాజమాన్యంలో కొంచెం రూపాయి కనపడదండి ఎక్కువగా. చేపల చెరువుల్లో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఆక్సిజన్ కొరత. వాతావరణంలోని ఒడిదుడుకులు, చెరువు యాజమాన్యంలోని లోపాల వల్ల ఈ ప్రాణవాయువు కొరత ఏర్పడుతుంది. దీన్ని డీఓగా రైతులు వ్యవహరిస్తారు. సకాలంలో స్పందించకపోతే తీవ్ర నష్టాలు ఎదురవుతాయంటారు రైతు సూరపనేని. వాటర్లో తేడా వస్తే చెరువు మొత్తం తేడా వచ్చినట్టండి. యాజమాన్యంలో తేడా వచ్చినా రైతులు దెబ్బతింటారండి. ముట్లెత్తినప్పుడు నైట్ పూట కాపలా ఉంటామండి. ఇక్కడే పొద్దున పూట తేడా ఉండ మేతలు తినకపోయినా మనం తెలిసిపోద్ది. సాయంత్రం పూట వచ్చినాం కంపల్సరీ ముట్లెత్తియండి. ఆ పూట తోకలు తిప్పుతూ ఉంటాయి, సాయంత్రానికి తెలిసిపోద్ది. ఆ తెలిసినప్పుడు ఆగ్గిన పొడిలో సిద్ధంగా పెట్టుకుని మేము వాచ్మెన్ మేము ఎలర్ట్గా ఉంటామండి. ఆరు ఇంటి నుంచి లైన్లో ఉండి చెరువు గడ్డ పట్టుకుని మామూలుగా అనుమానం ఉంటే బోట్ వేసుకుని మందులు కొట్టుకుంటే తెల్లవారులు అన్ని మళ్ళీ డివో పడే పుట్టేదాకా కాపాడుకుంటామండి. చేపలను ఉదయం పూట పట్టుబడి చేస్తారు. సూర్యోదయం అయితే చేపలు చెరువులోని నాచును ఆహారంగా తీసుకుంటాయి. దీనివల్ల పట్టుబడి తర్వాత నిల్వలో చెడిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల పట్టుబడి విషయంలో అప్రమత్తంగా ఉండాలంటారు వెంకటేశ్వరరావు. పట్టుబడి పట్టేటప్పుడు మెయిన్ మన పార్టీ వాళ్ళని మంచి వాళ్ళని ఎన్నుకోవాలండి. రెండోది పట్టుబడేటప్పుడు సరుకు వల్లకి వచ్చిందని బట్టి మేస్త్రి కండిషన్ చూసుకుంటూ ఉంటాడండి వెనకాల. ఆ కండిషన్ ఏమో తేడా వస్తే మేస్త్రి చెప్పేస్తారండి కండిషన్ తేడా వచ్చింది సరుకు వెనక వదిలేద్దామని. టోటల్గా ఖర్చు అంతా వచ్చి అరవై నుంచి అరవై ఐదు రూపాయలు అవుతుంది చేపకి, కేజీ చేపకి టోటల్గా ఎనభై నుంచి ఎనభై ఐదు మార్కెట్ అమ్ముద్దండి. ఎకరానికి ఖర్చు వచ్చి ఎకరానికి రెండు లక్షల దగ్గర దగ్గరలో అవుద్దండి ఖర్చు వచ్చి ఆరు నెలల మీద. మనకి దిగుబడి వచ్చేదానికి మూడు టన్నులు, మూడు టన్నులు నర్ర మూడు టన్నులు బావు అట్టా వద్దండి ఖర్చు. ఆరు నెలల కాలంలో ఎకరాకు సరాసరిన మూడు టన్నుల రెండు వందల యాభై కిలోల దిగుబడిని సాధిస్తున్న ఈ రైతు గత పంటను కిలో ఎనభై ఐదు రూపాయల చొప్పున విక్రయించారు. అంటే మూడుంబావు టన్నులకు రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఆదాయం వచ్చింది. దీనిలో మేత ఖర్చు లక్ష రూపాయలు కాగా చెరువు లీజు నలభై ఎనిమిది వేలు ఉంది. మందులు, కూలీలు, పట్టుబడి ఖర్చులు కలిపి ఎకరాకు రెండు లక్షలు పోను. ఆరు నెలల కాలంలో డెబ్బై ఆరు వేల నికర లాభం పొందారు. ప్రస్తుతం రెండవ పంటగా వేసిన చేపలు పట్టుబడి చేసే బరువుకు చేరాయి. మరో పది రోజుల్లో మార్కెట్ చేసేందుకు రైతు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం కిలో ధర నూట ఐదు నుంచి నూట పది రూపాయల మధ్య ఉంది. దీంతో ఈ పంటలో నికర ఆదాయం మరింత పెరిగే వీలుంది. ఈ పంటలో కిలోకు వంద రూపాయలు సాధించిన ఏడాది కాలంలో రెండు పంటల మీద కలిపి నికర లాభం లక్షా డెబ్బై వేలకు పైగా సాధించే వీలుంది. తెల్ల చేపలతో పాటు
ఈ రైతు ఫంగస్ చేపలను పెంచుతున్నప్పటికీ వీటికి మార్కెట్ విడుదుడుకులు ఎక్కువగా ఉన్నాయి. ఇవి మార్పు జాతికి చెందిన చేపలు. శరీరంపై పొలుసు ఉండదు. వినియోగం తక్కువగా ఉంది. ప్రస్తుతం వీటి ధర ఆశాజనకంగా ఉన్న తెల్ల చేపలతో పోలిస్తే ఫలితాలు అంతంత మాత్రమే అంటున్నారు రైతు సూరపనేని. ఫంగస్ ఎకరానికి 20 నుంచి 25 కేలు వేసుకొచ్చండి. 20 నుంచి 25 కేలు వేసుకోవాలి. దానికి మేత ఎంతని నింపలేదండి. ఫంగస్ చేప మేపినా దానికి సుఖం లేకుండా పోతుందండి. నేను పిల్ల అనేది మామూలుగా కైకలూరు అటు బుదలపట్నం అటు కేసీఆర్ని కొనుక్కొచ్చుకుని 2 అంగుళాల పిల్లలు 3 రూపాయలు చేసుకుంటామండి. కొన్నాక దాన్ని చెరువులు వేసుకుని 6 నెలలు 7 నెలలు మేపి మన చెరువులు వేసుకుంటాం. ఎకరానికి 10,000 కాడికి ఎత్తామండి. 10,000 వేసినాక సంవత్సరం మేపినాక వచ్చే మిడిల్ ఎకరానికి ఒక 4,000 కాంచి 5,000 తెస్తాడు. మళ్ళీ ఉండాటిని మళ్ళీ మళ్ళీ మేపుకుంటామండి. ఒకప్పుడు 2 సంవత్సరాలను మిగిలినాడు పర్లా. మళ్ళీ ఒక 15 రోజు బాగుందండి. మళ్ళీ ఆశ ఉండదు కదండి ఒకసారి రైతుకు వచ్చినాక. ఇప్పుడు ఈ మార్కెట్ ఉండే మళ్ళీ రైతులు అంతా ఎగబడతారండి. రెండోది ఫంగస్ గేస్ట్ మేపుతారండి. ఏస్ట్ మేపితే లాభమే ఉండదు. ఏస్ట్ వాళ్ళు మేపితే వాళ్ళు తినేవాళ్ళకి కొంచెం దెబ్బండి. నేను దానివరకు వెళ్ళను. ఎక్కువ పిల్లటే మేపుతాను నేను. 70 రూపాయలు ఉంటే పర్లేదండి. 50 రూపాయలు 55 రూపాయలు వరకు ఖర్చు అవుతుంది ఫంగస్కి. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఫంగస్ చేపలకు కిలోకు 10 రూపాయల లాభం కనిపించడంతో రైతు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. చదువుకున్న యువత కూడా ఈ రంగంలోకి అడుగు పెడితే మత్స్య పరిశ్రమ మరింత అభివృద్ధి చెందే వీలుందంటున్నారు రైతు సూరపనేని వెంకటేశ్వరరావు. కుర్రోళ్ళు కూడా బాగా ఉద్యోగాల కోసం ఏటాడే కంటే వాళ్ళకి తెలివితేటలు ఉపయోగించుకుని పల్లెటూళ్ళలో ఇప్పుడు మన ఊళ్ళో మనం పుట్టాము. మనం బయటికి వెళ్తాం. మన చెరువు ఇంకోటి లీజుకి ఎందుకోవాలి? మన రైతు మన చెరువు మనం చేసుకోవాలి. గవర్నమెంట్ కూడా సహాయం ఇవ్వాలండి. మనం రైతుగా పుట్టి రైతుగా గవర్నమెంట్ ఇబ్బంది పెట్టకుండా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి దేహం నడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి నా పుట్టుదాలండి. నా వ్యవసాయం నేను చేసి నాకు చదువు లేదు అనే ఫీలింగ్ నాకు లేదండి. నేను 25 ఎకరాలు 40 ఎకరాలు చేస్తాను. 40 ఎకరాలు కూడా నాకు సక్సెస్గా నేను నా కొడుకుని చదివించారు. అయినా నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేసి ఆడికి ఉద్యోగం ఇబ్బంది కలిగిన పాటు తీసుకొచ్చి వ్యవసాయంలో పెట్టి చేయించుకునే శక్తి నా దగ్గర ఉందని చేయించుకోగలుగుతాను కూడా అండి.